بسم الله الرحمن الرحيم. السلام عليكم ورحمة الله وبركاته. نحمده ونصلي على رسوله الكريم. أما بعد، సుదర మహాశైలర, ముహర్రం నెల, దుఃఖం సుఖం. చాలామంది ముహర్రం మాసంలోకి అడుగుపెట్టగానే ఎన్నో విచిత్ర కార్యాలు సమాజంలో చూస్తూ ఉంటారు. అది కూడా ఇస్లాం పేరు మీద ముస్లింలుగా తమను తాముగా చెప్పుకుంటున్నటువంటి కొంతమంది ముస్లింలు చేస్తూ ఉంటారు. అయితే ముహర్రం మాసం 10వ తేదీన ఏదైతే ఒక దుఃఖ వాతావరణము, శోక వాతావరణము, మరి అలాంటి కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో, అంటే తమ శరీరాలపై రక్తం చిందించేలుగా వాటిని కత్తులతో పొడుచుకోవడం, అదేవిధంగా ఏడ్చుకోవడం, తమను తమను బాధించుకోవడం, ఇలాంటివెన్నో విచిత్ర పనులు చేస్తూ ఉంటారు. అయితే మరి ఇవన్నీ ఇస్లాం ధర్మంలో ఉన్నాయా? ఈ పీర్ల పండుగ కానీ, లేదా అలంల పండుగ కానీ, లేదా మిగతా కొన్ని వర్గాల వారు చేస్తున్నటువంటి కార్యాలు మరి ఇవన్నీ ఇస్లాంకు సంబంధించినవేనా? ఎంత మాత్రం కాదు సోదర మహాశాలారా, అవి ఎంత మాత్రం కాదు. పైగా దేవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముస్లిం గ్రంథంలో 936 హదీసులో ఇలా చెప్పడం జరిగింది, అరబౌన్ ఫీ ఉమ్మతి మిన్ ఉమూరుల్ జాహిలియా, 4 పనులు నా అనుచర సమాజంలో ఉంటాయి, అవన్నీ కూడా ప్రవక్త గారు ప్రవహింపజేయక ముందు ఏదైతే అజ్ఞాన కాలంగా చెప్పబడిందో, జాహిలియత జమానా అంటే అజ్ఞానపు కాలంగా చెప్పబడిందో, ఆ అజ్ఞానపు కాలంలోని 4 పనులు నా ఒక అనుచర సమాజంలో ఉంటాయి, లా ఎతురుకు నహున్న, వారికి ఎంత చెప్పినా వారు దీన్ని వదిలిపెట్టడానికి సంసిద్ధులుగా కారు. అలాంటి కార్యాలు ఇవి ప్రవక్త గారు చెప్పడం జరిగింది. వల్ ఫఖ్రు ఫిల్ అహ్సాబ్ అంటే తమ యొక్క స్తోమతను బట్టి గర్వపడుతూ ఉంటారు, సమాజంలో తమ యొక్క పొజిషన్ను బట్టి స్తోమతను బట్టి గర్వపడుతూ ఉంటారు. అదేవిధంగా వత్తాను ఫిల్ అన్సాబ్ అయితే తమ యొక్క వంశం ప్రకారంగా ఒకరిని ఒకరు దూషించుకుంటూ ఉంటారు, వంశపరంగా దూషించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇస్తిస్ఖౌ బిన్ నుజూమ్ నక్షత్ర వల్లనే, తారల వల్లనే వర్షం పడింది అని నమ్ముతూ ఉంటారు. 4వది వన్ నియాహ అంటే దుఃఖిస్తారు, అరుపులు పెడబబ్బులు పెడుతూ శోకిస్తారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ 4 విషయాలు చెప్పిన తర్వాత ఇక ఎవరైతే వకాల్ మళ్ళీ చెప్పాడు, ఏ స్త్రీ అయితే, ఎవరైతే ఈ దుఃఖించడాన్ని, ఎవరైతే శోకంగా అరుపుడుస్తూ పెడగబ్బులు పెడుతూ ఇలా ఎవరైతే మారుకోరో, ఈ విషయాన్ని, ఈ విషయం పట్ల తమ మరణం కంటే ముందుగా ఎవరైతే పశ్చాత్తాపపడరో అలాంటి ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ, ముఖ్యంగా స్త్రీ విషయం ఇందులో హదీసులో ప్రస్తావించబడింది. ఒక తారు రోడ్డు వేసే ఒక డాంబర్ ఎలా ఉంటుందో అలాంటి ఒక తారు ఒక సలసల కాగే వాటిలో ఆమెను ముంచడం జరుగుతుంది, మరియు దురద పెట్టే ఒక దుస్తుల వారికి తొలగించడం జరుగుతుంది. అలాంటి స్థితిలో ఆమె యొక్క ప్రళయం నోడు లేస్తుంది సజీవంగా అని దైవ ప్రవక్త గారు మనకు తెలపడం జరిగింది. సుదర మహాశైలారా, ఈ హదీస్ వెలుగులో మనకు తెలిసేది ఏమిటంటే, ఇప్పుడు ప్రపంచంలో సమాజంలో ఎవరైతే చేస్తున్నారో ఈ 10వ తేదీన, ఇవన్నీ కూడా అజ్ఞానపు కాలము మూర్ఖపు చేష్టలు. హృదయాలను బాధకోవడము, తర్వాత బట్టలు చించుకోవడము, రక్తం వచ్చేలా తమను బాధించుకోవడము, ఇవన్నీ కూడా మూర్ఖత్వ పనులే. ఇవి ఇలా ఇస్లాం దీనిని వారిస్తుంది, నిషేధిస్తుంది. ఇవి ఎన్నటికీ అనుమతించినవి, వీటిని నిషిద్ధాలుగా కూడా ప్రకటించింది. అంతేకాదు ముస్లిం గ్రంథంలో, బుఖారీ గ్రంథంలో వేరొక హదీసులో ప్రవక్త గారు చెప్పేశారు సల్లల్లాహు అలైహి వసల్లం గారు, లైస మిన్నా, వారు మా వాన్లోని కారు అంటే ఇస్లాంకు వారికి మాకు ఎలాంటి సంబంధం లేదు. మన్ లతమల్ హుదూద్, ఎవరైతే తమ యొక్క బుగ్గలపైన, తమ చెంపలపైన కొట్టుకుంటారో, అదేవిధంగా తమ యొక్క బట్టలను చింపుకుంటారో, మరియు అదేవిధంగా పెడబబ్బులు పెడతారు, వద్దామన్ దావతిల్ జాహిలియ, అదేవిధంగా అజ్ఞానపు కాలులాగా అరుపులు పెడబబ్బులు పెడుతూ రోధిస్తూ ఎక్కేకి ఏడుస్తూ శబ్దాలు చేస్తూ కేకులు పెడుతూ ఎవరైతే ఏడుస్తారో, ఇలాంటి పనులు చేసేవారితో మాకు ఎలాంటి సంబంధం లేదు అని దైవప్రవక్త గారు బోధించడం జరిగింది. అబూ మూసా అషరీ రదియల్లాహు తఆలా అన్హు గారి ఒకప్పుడు ఒక అనారోగ్యానికి గురి అయినప్పుడు
ఒక సంఘటనను అతని కుమారుడు ఇలా తెలియజేస్తున్నాడు. ఈ విషయం కూడా బుఖారీ గ్రంథంలోని అది హదీస్లో ప్రస్తావించబడింది. అబూ మూసా అస్సరది అల్లా తాల అనుహు గారు ఎప్పుడైతే చాలా అనారోగ్యానికి గురయ్యాడో ఆ స్థితిలో అతడు తన యొక్క భార్యమణి యొక్క ఒడిలో ఉన్నారు. ఆ భార్యమణి చాలా ఏడుస్తూ ఉంది, పెకేకులు పెడుతూ బాధిస్తూ రోధిస్తూ ఉంది. అప్పుడు ఆ స్థితిలో అబూ మూసా అస్సరది అల్లా తాల అనుహు గారికి స్పృహ తప్పి ఉన్నారు, అంటే స్పృహలో లేరు, అది ప్రజలందరూ చూస్తున్నారు. ఇంత ఇస్లాంలో లేని విధంగా భార్య అంత బిగ్గరగా ఏడుస్తుంది, ఎక్కి ఎక్కి ఏడుస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు. అబూ మూసా అస్సరది అల్లా తాల అనుహు గారి కాస్త స్పృహ రాగానే వెంటనే ఇలా అంటారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నాకు ఎలాంటి సంబంధం లేదు వారితో, ఇస్లాంతో నాకు వారికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. అందులో ఎవరైతే నియాహ అంటే బిగ్గరగా అరుస్తారో, బిగ్గరగా ఏడుస్తారో, ఆవేదనను వ్యక్తం చేస్తూ అరుస్తూ బిగ్గరగా ఏడుస్తారో అలాంటి వారితో మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి నువ్వు అలాంటి యొక్క మూర్ఖత్వపు అజ్ఞానపు కాలపు పనుల నుండి వారుకో అని అతడు చెప్పడం జరిగింది. సోదర మహాశైలరా, కాస్త మీరు ఆలోచించండి, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరి అల్లా సుబ్హానహు వతాలా ఖురాన్లో కూడా చెప్పడం జరిగింది, ఫలా తదలిము ఫీహిన్న అన్ఫుసకుం, 9వ సూరా 36వ వాక్యంలో అల్లా అదే చెప్పాడు, ఈ మాసాల్లో ఈ ముహర్రం మాసం అనేది చాలా విశిష్ట కలిగిన మాసము, ఇందులో ఇలాంటి చేష్టలు చేసి మనపై అన్యాయం చేసుకుంటున్నారు, ప్రజలు తమపై అన్యాయం చేసుకుంటున్నారు. కాబట్టి ఇలా బుగ్గలపై చెంపలపై కొట్టుకోవడం, హృదయంపై రొమ్ములపై కొట్టుకోవడం, ఏడవడము, బిగ్గరగా అరవడము, ఏడుస్తూ అరవడము, ఏదో మాటలు అనడము, తర్వాత మనల్ని బంధించుకోవడం, ఇలాంటి దుఃఖించడము, రోధించడము, శోకం అనేది ఇది ఇస్లాం దీన్ని ఖండిస్తుంది, ఇది ఇస్లాం దీన్ని వారిస్తుంది, ఇది ఒక అజ్ఞాన విశిష్టగా ప్రకటిస్తుంది. కాబట్టి సోదరులారా, ఇలాంటి కార్యాలు ఎప్పుడు చేయకూడదు, సాధారణంగా చేయకూడదు, మరి ముఖ్యంగా ఈ యొక్క మాసంలో ఇలాంటి పనులు చేయడు. ఇక ఎవరైతే చేస్తున్నారో వారు విషయాన్ని తెలుసుకొని ఆ పనులను మానుకుంటే వారికి చాలా మంచిది. అల్లా సుబ్హానహు వతాలా మనందరికీ ఇస్లాం ప్రకారంగా మరియు ఈ హదీస్ ప్రకారంగా ఇందులో చెప్పబడినటువంటి అజ్ఞానపు చేష్టల నుండి మనందరినీ కాపాడుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.